విజయనగరం జిల్లా గర్విడు కొండపాలెం పంచాయతీ పరిధిలో వినాయక కాలనీ ప్రజలు 2 నెలలుగా రేషన్ అందలేదని గ్రామ సచివాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. సచివాలయానికి వెళ్తే పట్టించుకునే వారు లేరని వాపోతున్నారు. ఈ మేరకు పంచాయతీ ఈవోకు కాలనీ సమస్యలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ 2 నెలలుగా రేషన్ లేకపోతే తాము ఎలా బతుకుతామని వాపోయారు. గ్రామానికి చివర ఉన్నందున తమను పట్టించుకునే నాదుడు లేరని చెప్పారు. తమ కాలనీ సమస్యలు తీర్చేవారు లేరని చెప్పారు. తమకు రేషన్ తక్షణమే అందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఇంతలో అక్కడకు రెవెన్యూ సిబ్బంది చేరుకున్నారు. ఈ సందర్భంగా వీఆర్ఓ మూర్తి మాట్లాడుతూ గత ఫిబ్రవరిలో రేషన్ ఇప్పుడు అందిస్తున్నామని, 2 రోజుల్లో పూర్తి చేసి మార్చి నెల రేషన్ అందిస్తామని చెప్పారు. సిఎస్డిటీ చేరుకుని రేపటి నుంచి కాలనీలో రేషన్ అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మాకు అక్కడ ఆదరణ లేదు. ఫస్ట్ మా దేనికైనా ఫస్ట్ ఉంటాం. ఇప్పుడంతా బియ్యం బండి మాకు రాలేదు. 2 మాసాలు అవుతుంది. ఆ నెల ఈ నెల 2 మాసాలు మేము తెరబోతుతాం బాబు. ఖాతలు పెట్టలేదు. ఆ వాళ్ళని అడిగారు, అక్కడికి వెళ్ళి అడిగారు కూడా ఉన్నాం. మరి వాళ్ళు మా వాళ్ళు కాదు అనేసారు. అందుకే మేము వచ్చాం పంచాయతీ ఆఫీస్కి. ఎందుకు ఇవ్వటం లేదు? నెలలే సార్, జనవరి ఫిబ్రవరి నెల తాలూకు ఫిబ్రవరి నెల తాలూకు ఇప్పుడు ఇలా ఇస్తున్నాం. ఈ కొత్తగా ఓపెన్ కాబట్టి అమ్మడి ఆపరేటర్కే మాత్రం కొత్త ఇవ్వడం. 3 డిపోల తాల సరుకు ఒకళ్ళ మీద పడింది. పరిభారం పెరిగింది కాబట్టి ఇవ్వడం లేట్ అవుతుంది. ఈ నెల ఇంకా పంపిణీ అవుతుంది. ఫిబ్రవరి 4 తారీఖు ఇదే 4 రోజులు కంప్లీట్ అయిపోతే మార్చి నెల కూడా ఇస్తాం. వాళ్ళ తాలూకు ఈ నెల కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కంటిన్యూ అయిపోతే ఈ 4 రోజులు ఇప్పుడు మైక్.